హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ .com. ఫిదా తరువాత సాయి పల్లవికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అది ఎంత అంటే, మిగతా హీరోయిన్లు ఆమెను చూసి భయపడేంత. మలయాళం ప్రేమం సినిమాతో మంచి క్రేజ్ పొందిన సాయి పల్లవి ఆ సినిమాతో సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇక ఆ సినిమా ఇమేజ్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అంటూ ప్రేక్షకులను తన మాయలో పడేసింది సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సక్సెస్ లో ప్రధాన కారణమైన సాయి పల్లవి తనకు ఎన్ని కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చినా సరే నచ్చని పాత్రలో చెయ్యనని, నేను చేసే పాత్రలు నా అభిమానులు మెచ్చుకునేలా ఉన్నవే చేస్తానని, క్యారెక్టర్లెస్ రోల్స్ చెయ్యనని చెప్పింది. హీరోలు రాజ్యమేలుతున్న ఈ ఇండస్ట్రీలో ఓ సినిమాను హీరోయిన్ సింగిల్ హ్యాండ్ గా తన భుజాలపై మోయటం అనేది చిన్న విషయం కాదు. కానీ సాయి పల్లవి అది చేసి చూపించింది. అదే ఫిదా రూపంలో ఇప్పుడు మనకు కనిపిస్తుంది. శేఖర్ కమలు కూడా తన సినిమాకు గుండె సాయి పల్లవి అయితే బాడీ వరుణ్ తేజ్ అన్నారు. ఈ ఒక్క మాట చాలు సినిమాకు పల్లవి చేసిన కృషి ఏంటో చెప్పడానికి. ఇక ఇప్పుడు ఈమెకు ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలోనే మిగతా హీరోయిన్లు తమ పారితోషికాన్ని విపరీతంగా పెంచేసి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ సాయి పల్లవి మాత్రం తన రెమ్యునరేషన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగానే చూసుకుంటోంది. కేవలం డబ్బు కోసమే సినిమాకు రెమ్యునరేషన్ పెంచేసే భామలున్న ఈ రోజుల్లో పల్లవి రెమ్యునరేషన్ తక్కువగా ఉండటం, ఆమె ఉంటే సినిమా హిట్ అన్న టాక్ రావటం, ఇన్ని కారణాలతో టాలీవుడ్ లో చిన్న పెద్ద దర్శక నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారట. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోకుండా సాయి పల్లవి మాత్రం మంచి మనసుతో ఆచితూచి వ్యవహరిస్తోందట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.